ఎల్బీనగర్ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి విభేదాలు తారస్థాయిలకు వెళ్ళింది. ఈ మధ్య ఒక ఫ్లైఓవర్ ఓపెనింగ్ ప్రారంభోత్సవ నేపథ్యం లోపల మంత్రి కేటీఆర్ సమక్షంలో లోపలే ఈ అగ్రనేతలు ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగడం ఎల్బీనగర్ నియోజకవర్గంలో రానున్న రోజుల లోపల బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుందని చెప్పడానికి ప్రత్యేక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. ఇది దాదాపుగా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ముద్దగాని రామ్మోహన్ గౌడ్ ఈయన వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ పరిస్థితి లోపల వీళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ లోపలికి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి రామ్మోహన్ గౌడ్ తర్వాత తనకంటూ ప్రత్యేక వర్గం ఏర్పాటైంది. ఆ తర్వాత జరిగిన పరిస్థితుల నేపథ్యం లోపల సుధీర్ గౌడ్ సుధీర్ రెడ్డి కూడా దాంట్లో ఉన్నటువంటి ఏదైతే విభేదాలు ఉన్నాయో వాళ్ళను ఒక్కతాటిపైకి దేవడం లోపల విఫలమైపోయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆయన తర్వాత రాజకీయ పరిస్థితుల లోపల సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొద్ది నెలల వ్యవధి లోపలనే ఆయనకు ఏది మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనను ఆయనకు ఒక పదవిని కూడా కట్టబెట్టడం, ఆ తర్వాత రామ్మోహన్ గౌడ్ కూడా ఈయన కూడా కొంత సైలెంట్ అయిపోవడం, ఆ తర్వాత జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల లోపల వీళ్ళ విభేదాలు తారస్థాయి లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత వర్షాల కారణంగా మొత్తంగా ఎల్బీనగర్ నియోజకవర్గం లోపల అన్ని కాలనీలు కూడా నీట మునిగిపోవడం, ఆ సమయం లోపల ఎమ్మెల్యే ఆ ప్రాంతాలకి రాకపోవడం, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల లోపల దాదాపుగా పదకొండు కార్పొరేటర్లను బీజేపీ కైవసం చేసుకున్నది. ఆ తర్వాత బీజేపీకి చెందినటువంటి ఒక కార్పొరేటరు టీఆర్ఎస్ పార్టీ లోపల బీఆర్ఎస్ పార్టీ లోపల జాయిన్ కావడం, ఆ తర్వాత బీజేపీ పార్టీకి చెందినటువంటి లింగోజీ గూడకు సంబంధించినటువంటి ఒక కార్పొరేటరు గుండెపోటుతోటి కాలం చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల లోపల ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇప్పటికైతే వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా అక్కడ దాదాపుగా 9 స్థానాల లోపల బీజేపీ పుంజుకోవడం, ఇది అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంతో బీజేపీ పార్టీ పుంజుకున్నది. 9 స్థానాల లోపల బీజేపీ పార్టీ ఇప్పుడు కార్పొరేటర్లను గెలిపించుకొని బలంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వచ్చే ఎన్నికల లోపల వీళ్ళ మధ్య ఇదే విధంగా విభేదాలు కనుక కొనసాగితే వచ్చే ఎన్నికల లోపల ఎల్బీనగర్ స్థానం లోపల బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జెండా ఎగురవేసేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పటికే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వర్గం అనుచరులు కూడా వచ్చే ఎన్నికల లోపల సుధీర్ రెడ్డికే టికెట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు తన వర్గం ప్రచారం చేసుకుంటూ ఉన్నది. ఇంకో పక్క రామ్మోహన్ గౌడ్కే టికెట్ వస్తుందని చెప్పేసి ఆయన అనుచరులు కూడా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా ఇది నియోజకవర్గం లోపల ఇప్పటికే అనేక సమస్యలు అయితే ఉన్నాయి. ఇది అనేక సమస్యల లోపల ఈ మధ్య కురిసినటువంటి ఈ నడుమ కురిసినటువంటి వర్షాల్లో సమయం లోపల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల దగ్గరికి వెళ్ళకపోవడం, ఆయన పైన కొంత విమర్శలు అయితే మూటగట్టుకున్నారు. ఇది కూడా రాబోయే ఎన్నికల లోపల ఒక అధికార పార్టీ అభ్యర్థి విజయం పైన ప్రభావం చూపేటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి జోరుగా ప్రచారం అయితే సాగుతూ ఉన్నది. మొత్తంగా రెండు వర్గాలుగా జీలిపోయినటువంటి కేడర్ ఉన్నది. ఇద్దరు అగ్రనేతల మధ్య ఒక వార్ నడుస్తున్న ఈ నేపథ్యం లోపల మొన్న జరిగినటువంటి ఒక ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లోపల మంత్రి కేటీఆర్ సమక్షం లోపలనే వీళ్ళిద్దరు కూడా వాగ్వాదం చేసుకోవడం, ఇదంతా కూడా రాబోయే ఎన్నికల సమయానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు పైన ఒక ప్రభావం
మౌనం చూపేటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి ఈ నేపథ్యం లోపల బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వచ్చే ఎన్నికల లోపల అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశం అయిపోయింది. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల లోపల అధికార పార్టీ నుంచి మరి ఎవరు పోటీ చేస్తారనేటువంటి ఒక సందిగ్ధం అయితే నెలకొన్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టికెట్ తనకే దక్కుతుందని చెప్పేసి ఆయన వర్గం ప్రచారం చేసుకుంటా ఉన్నది. అయితే ఈ నేపథ్యం లోపల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్మోహన్ గౌడ్ వర్గం కూడా టికెట్ తనకే దక్కుతుందని చెప్పేసి ఆయన కూడా ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల లోపల పోటీ చేసి ఓడిపోయినటువంటి సింపతి కూడా నాకు ప్రజల లోపల ఉన్నది అనేటువంటి ఆలోచనతోటి రామ్మోహన్ గౌడ్ ఉన్నట్టుగా తెలుసా ఉన్నది. ఈయనతో పాటుగా మాజీ కార్పొరేటర్లు అనుచరులు కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నారు రామ్మోహన్ గౌడ్కే టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీ లోపలికి చేరినటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అందరినీ కలుపుకపోవడం లోపల విఫలమైందని చెప్పేసి దాని వల్లనే వర్గపోరు కూడా పెరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఓవైపు రెండు డివిజన్లు మినహా మొత్తం మిగిలిన 9 డివిజన్ల లోపల బీజేపీ కార్పొరేటర్లు ఉండగా మరోవైపు అధికార పార్టీ నాయకుల మధ్య కూడా కొంత సఖ్యత లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగే విధంగానే అయితే ఉందని చెప్పేసి సొంత పార్టీ లీడర్లే చెప్పుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల లోపల కూడా టికెట్ రాకుండా ప్రత్యర్థి వర్గం పావులు కదుపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇది ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి దెబ్బ తలగబోతున్నదని చెప్పేసి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలే చెప్తున్నటువంటి పరిస్థితి. మరిగా రాబోయే ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ అననుకూల పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది.